సో మణి గారు మౌర్య గారు ఇద్దరు ఎలా ఉన్నారు? ఏంటి కొంచెం సైలెంట్గా ఉన్నారు. మీరేమో అడగలేదు కదా నాకు తెలుసు. సో మీ మెయిల్లో కూడా వర్క్ చేశారు. అవును, అది ఆహా ప్రొడక్షన్ అండ్ ప్రియదర్శి గారు ఇదంతా. సో దానికి కూడా మంచి అప్లాజ్ వచ్చింది యాక్చువల్లీ. అవును, సో అదే మీ డెబ్యూ అది వచ్చేసి. అంటే అది ఓటీటీ ఫిలిం కదా, ఇది థియేటర్కల్ డెబ్యూ, ఇదే ఫస్ట్, అది ఓటీటీ డెబ్యూ. ఈ రెండు ఎట్లా చేసిండ్రు? మంచిగా చేసిండ్రు. సూపర్ అంటే చెప్తారే మీరు. 26 ఫస్ట్ ఎప్పటిండో ఉన్న సినిమా ఇదే, అది గ్యాప్ లా చేసుకుని వచ్చేసి. తను ట్రైలర్ చిల్లర్ చిల్లర్ ఉంది తెలుసా? చిల్లర చిల్లర పొగుడుతున్నాడు. రెండిట్లో తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేదు, ఒకవేళ మీరు ఇప్పుడు తిట్టినా తర్వాత పొగుడుతారు. అంటే ఫస్ట్ మనకి, అంటే నేను ఏం కంపేర్ చేయట్లేదు, బట్ థింగ్ ఏంటంటే మనకి జాతిరత్నాలు చూసారు కదా ఫస్ట్ ట్రయల్స్ అని, ఏంటి ఇంత చిల్లర ఉందండి. బట్ థియేటర్కి వెళ్ళిన తర్వాత నెవర్ ఎక్స్పెక్టెడ్, జనాలు పీపుల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బిగ్గెస్ట్ హిట్. అండ్ మేబీ ఆ వైబ్ అయితే దీనిలో కూడా కనిపించింది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అంత మంచి సినిమాతో పోలుస్తున్నారు కదా, నాకు తెలిసి మీరే నెక్స్ట్ టైం నుంచి అట్లా అనరేమో, మీరే మీకే అనిపిస్తుంది అరే అనవసరంగా దాంతో పోల్చినాము, కానీ ఇది అట్లా కాదు, దీని వరల్డ్ వేరు, దాని వరల్డ్ వేరు. అదే స్టోరీ అట్లా ఉండదు, చాలా మంచి వైబ్ ఉంటుంది ఇది కూడా. ఇదంతా విలేజ్ సెటప్, మీరు యూ విల్ లవ్ ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ అని నేను అనుకుంటున్నా. మీకు అసలు ఇందులో చాలా మంది ఉన్నారు, ఫేసెస్ అర్థమైతలేదు కదా. సినిమా చూసి వచ్చినాక మీకు ఏ ఒక్కరిని మర్చిపోలేదు. ఇదైతే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీకు ఎవ్రీ క్యారెక్టర్ గుర్తుంటుంది. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హ్యాపీనెస్ లేదా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాలు చూసినప్పుడు నాకు ప్రతి క్యారెక్టర్ గుర్తుండేది. అంటే బయటకు వచ్చినాక నాకు అన్ని క్యారెక్టర్లు గుర్తుంటాయి. ఎట్లా గుర్తుంటున్నాయి రైట్లా అన్ని క్యారెక్టర్స్ అనిపించేది. అది కూడా అట్లాంటిది ఏదైనా క్రాక్ చేయాలి మన సినిమాలో అని అనుకున్నాం స్క్రిప్ట్ స్టేజ్లో. అండ్ మొన్న మేము మిక్సింగ్ థియేటర్లో సినిమా చూసుకుంటున్నప్పుడు కొంతమందికి షో ఏ చూపిస్తున్నప్పుడు కూడా అమ్మాయి సేమ్ అప్లాస్ ఇస్తున్నారా, మేము ఏదైతే అనుకున్నామో అలాంటి సినిమాలు చూసి అన్ని క్యారెక్టర్లు గుర్తుండాలని. మా మన సినిమా చూసి కూడా అందరూ అదే అంటుంటే చూసిన వాళ్ళు మజా అనిపించింది. రేపు జనాల దగ్గర పోయినాక కూడా ఇదే అనుకుంటే ఇంకా సూపర్ హ్యాపీ. హలో అండి, నేను మీ వెంకట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హే, దిస్ ఇస్ సుమంత్ అశ్విన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.